హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఈజీ టెక్. సంవత్సరానికి కేవలం 299 రూపాయలు, అంటే మనం ఒకసారి బిర్యానీ తింటే అయ్యే ఖర్చుతో 10 లక్షల ఇన్సూరెన్స్ బెనిఫిట్ అనేది మీరు పొందవచ్చు. ఈ వీడియోలో ఈ ఇన్సూరెన్స్ కు ఎవరు ఎలిజిబుల్, ఎటువంటి ప్రమాదంలో ఈ ఇన్సూరెన్స్ యొక్క అమౌంట్ ను మనం క్లెయిమ్ చేసుకోవచ్చు, ఎటువంటి సందర్భాలలో ఈ ఇన్సూరెన్స్ ను మనం క్లెయిమ్ చేయలేము, ఈ 299 రూపాయల ఇన్సూరెన్స్ ను ఎక్కడ కట్టాలి, ఈ ఇన్సూరెన్స్ లో ఇంకా ఏమైనా అడిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయా, ఇటువంటి మరిన్ని విషయాలు క్లియర్ గా తెలుసుకుందాం. డీటెయిల్స్ లకు వెళ్ళడానికంటే ముందు, మీరు మన వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు చేసే అతి చిన్న సబ్స్క్రిప్షన్ నాకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ గా ఉంటుంది. డీటెయిల్స్ లకు వెళ్తే, ఈ ఇన్సూరెన్స్ పేరు గ్రూప్ యాక్సిడెంట్ గాడ్ పాలసీ. ఈ ఇన్సూరెన్స్ ను పోస్ట్ ఆఫీస్ వారు టాటా ఏజీఐ సహాయంతో అందిస్తున్నారు. ఇందులో 2 రకాల ఇన్సూరెన్స్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఒకటి సంవత్సరానికి 299 బేసిక్ ప్లాన్, రెండవది సంవత్సరానికి 399 రూపాయల ప్రీమియం ప్లాన్ అయితే ఉన్నాయి. ఈ 299 రూపాయల బేసిక్ ప్లాన్ లో 6 రకాల బెనిఫిట్స్ అయితే మీరు పొందవచ్చు. నెంబర్ 1, ఈ పాలసీ హోల్డర్ యాక్సిడెంట్ లో చనిపోతే 10 లక్షల ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది. నెంబర్ 2, ఈ పాలసీ హోల్డర్ పర్మనెంట్ టోటల్ డిసెబిలిటీ, అంటే ఒకవేళ ఏమైనా కోమాలో అలా ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో కూడా 10 లక్షల ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది. నెంబర్ 3, ఈ పాలసీ హోల్డర్ యాక్సిడెంట్ కారణం చేత పార్షియల్గా ఏమైనా డిసెబిలిటీకి గురి అవుతే, అంటే ఈ యాక్సిడెంట్ వల్ల కాళ్ళు చేతులు కోల్పోవడం లాంటివి జరిగినా సరే 10 లక్షల ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది. నెంబర్ 4, యాక్సిడెంట్ వల్ల మీకు పక్షవాతం వచ్చినా సరే 10 లక్షల ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది. నెంబర్ 5, యాక్సిడెంట్ వల్ల ఏమైనా డిసీజెస్, అంటే ఏమైనా జబ్బు వచ్చినట్లయితే అటువంటి సమయంలో మీరు హాస్పిటల్లో ఐపీడీలో అడ్మిట్ అయినట్లయితే 60,000 రూపాయల వరకు మీరు క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. నెంబర్ 6, మీకు యాక్సిడెంట్ జరిగి చిన్న చిన్న గాయాలతో హాస్పిటల్లో ఓపీడీలో అడ్మిట్ అయినా సరే మీరు 30,000 రూపాయల వరకు క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. ప్లాన్ నెంబర్ 2, సంవత్సరానికి 399 రూపాయల ప్లాన్ విషయానికి వస్తే, పైన చెప్పిన 6 రకాల బెనిఫిట్స్తో పాటు మీ పిల్లలకు ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ అండ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక 10 రోజుల వరకు రోజుకు 1,000 రూపాయలు చొప్పున మీకు అమౌంట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ యాక్సిడెంట్ సమయంలో 25,000 రూపాయల వరకు మీ ఫ్యామిలీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులకు కూడా మీరు క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. ఈ గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పాలసీ తీసుకోవడానికి మీ వయస్సు 18 నుంచి 65 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. ఈ పాలసీ మీరు తీసుకోవడానికి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో అకౌంట్ అనేది ఉండాలి. ఈ పాలసీ యొక్క టర్నోవర్ 1 ఇయర్ అయితే ఉంటుంది. అంటే మీరు ఒకసారి 299 రూపాయలు చెల్లించినట్లయితే మీరు చెల్లించిన డేట్ నుంచి 365 రోజుల వరకు ఈ పాలసీ అనేది మీకు కవర్ అవుతుంది. మీరు ఈ పాలసీ తీసుకున్న డేట్ నుంచి 1 ఇయర్ వరకు మీకు ఏమైనా యాక్సిడెంట్ జరిగి ఏమైనా క్యాజువాలిటీ జరిగినట్లయితే ఈ పాలసీ అనేది మీకు వర్తిస్తుంది. 1 ఇయర్ తర్వాత అగైన్ మీరు రెన్యువల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెన్యువల్ చేసుకోవడానికి మీరు అగైన్ 299 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పాలసీ మీరు తీసుకున్న డేట్ నుంచి 365 రోజుల వరకు మీకు ఏమైనా యాక్సిడెంట్ అయి చనిపోయినా, లేదా యాక్సిడెంట్ వల్ల ఏమైనా డిసెబిలిటీ వచ్చినా, లేదా యాక్సిడెంట్ వల్ల మీ బాడీలో ఏదైనా పార్ట్ పనిచేయకుండా పోయినా, లేదా ఈ యాక్సిడెంట్ వల్ల మీరు ఏమైనా రోగాలకు గురైనా సరే మీరు 100% ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ యాక్సిడెంట్ అయ్యాక చిన్న చిన్న గాయాలతో హాస్పిటల్లో 24 గంటల కంటే ఎక్కువ సమయం మీరు అడ్మిట్ అయి ఉంటే, అటువంటి సమయంలో కూడా ఒక చిన్న అమౌంట్ను మీరు క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. అయితే ఈ పాలసీ తీసుకోవడానికంటే ముందు మీరు గమనించాల్సిన విషయం, కొన్ని సందర్భాలలో ఈ పాలసీ అనేది వర్తించదు. అవి సూసైడ్, అంటే ఎవరైనా సూసైడ్ చేసుకుంటే వారికి ఈ పాలసీ అనేది వర్తించదు. అదేవిధంగా మిలిటరీ సర్వీసెస్, ఆపరేషన్స్, వార్, ఇల్లీగల్ యాక్ట్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, డిసీజెస్, ఎయిడ్స్, డేంజరస్ స్పోర్ట్స్, అంటే మీరు ఏదైనా గేమ్ ఆడుతూ మీకు డిసెబిలిటీ కలిగినట్లయితే ఈ క్లెయిమ్ అనేది వర్తించదు. ఇప్పుడు చెప్పిన కారణాల వల్ల మీరు చనిపోయినా లేదా ఏదైనా డిసెబిలిటీకి గురైతే ఈ ఇన్సూరెన్స్ అనేది వర్తించదు. ఈ ఇన్సూరెన్స్ కేవలం యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ను మాత్రమే కవర్ చేస్తుంది. ఈ గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పాలసీ తీసుకోవడానికి ముందుగా మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ను ఓపెన్ చేసుకోవాలి. ఈ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు 299 రూపాయలు లేదా 399 రూపాయలు చెల్లించి ఈ పాలసీ యొక్క బెనిఫిట్స్ అనేవి మీరు పొందవచ్చు. మీకు ఈ పాలసీ గురించి క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కేవలం 299 రూపాయలు చెల్లించి
ఈ పాలసీ తీసుకుని మీకు ఏమైనా జరిగితే మీ ఫ్యామిలీస్ కి ఫైనాన్షియల్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. సో కేవలం 299 రూపాయలు మాత్రమే కాబట్టి ఇందులో పేదవారు మధ్యతరగతి వారు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పాలసీని తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పాలసీ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈ పాలసీ వివరాలు ప్రతి చిన్న కుటుంబానికి చేరే వరకు ఈ వీడియోని షేర్ చేస్తూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.